నిన్నటి రోజున రామన్నపేటలో పట్టపగలే మహిళ మెడలోంచి బంగారు చైన్ ఎత్తుకెళ్లిన గొలుసు దొంగల ఆట కట్టించారు మెదక్ జిల్లా పోలీసులు. మెదక్ జిల్లా రామన్నపేట పోలీసులు గొలుసు దొంగల ఆట కట్టించారు. నిన్న రామన్నపేటలో ఎస్బీఐ బ్యాంకు ముందు వేచి చూస్తున్న ఓ మహిళ మెడలోంచి 3 తులాల బంగారు చైన్ను బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు లాక్కెళ్లారు. మహిళ మెడ నుంచి దుండగులు చైన్ లాగి మహిళను ముందుకు తోయడంతో ఆ మహిళకు ముఖానికి గాయాలయ్యాయి. రామన్నపేట మండలం సుతార్పల్లి గ్రామానికి చెందిన రాగి రాజమణి అనే మహిళ స్థానిక స్టేట్ బ్యాంక్ సమీపంలో నిలబడి ఉన్న సమయంలో వెనుక నుండి బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు మహిళ మెడలోంచి చైన్ లాక్కెళ్లి పారిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి కొన్ని గంటలలోపు గొలుసు దొంగలను వెతికి కోనాపూర్ నుండి నిజాంపేట వైపు వెళ్తున్న గొలుసు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. కాగా నిందితులు పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరు కర్ణన్పల్లి రంజిత్ కుమార్, ఇతనిపై 7 పాత కేసులు ఉండగా దొమ్మాట సుధాకర్, ఇతనిపై 2 పాత కేసులు ఉన్నాయి. వీరిరువురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుండి 3 తులాల బంగారు నగలు, 2 సెల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఆ భర్తతో పాటు ఎస్బీఐ బ్యాంకులో పని గురించి వచ్చారు. భర్త బాలయ్య బ్యాంకు వర్క్ గురించి లోపలికి వెళితే ఈ రాజమణి బయట బండి దగ్గర బ్యాంకు ముందు నిలబడి ఉన్నది. ఇంతలోనే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్పై వచ్చి ఆ పక్కనే నిలబడి అవకాశం చూసి ఎవరు పబ్లిక్ గమనిస్తలేరని చూసిన తర్వాత ఆ నిలబడి ఉన్న రాజమణి మెడలో నుండి 3 తులాల పుస్తక తాడుని పుస్తలతో సహా గుంజుకొని ఆమెను బలవంతంగా దొబ్బేయడం వల్ల ఆమె కొన్ని గాయాలైనవి, పంటికి కూడా పండు కూడా విరిగింది. ఇమీడియట్గా అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయగా సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్లో ఉండటం వల్ల సీసీ కెమెరాలు చూస్తే వాళ్ళు 2 అవర్స్ సిద్దిపేటకై పారిపోతున్నారని చూసిన తర్వాత ఇమీడియట్గా ఎస్ఐ రామాయణపేట, సిఐ రామాయణపేట వారి టీం అందరూ ఇమీడియట్గా అలర్ట్ అయిపోయి ముందున్న పోలీస్ స్టేషన్ దుబ్బాక అండ్ నిజాంపేట పోలీస్ స్టేషన్లకు వెహికల్ చెక్ చేయమని చెప్పేసి సిఐ చెప్పడం జరిగింది. అయితే టీం అట్లే కంటిన్యూ ఎస్ఐ రామాయణపేట అనే టీం తోటి 2 అవర్స్ నిజాంపేట పోతున్నాడు. అయితే నిజాంపేట వెహికల్ చెక్ చేస్తుంటే అక్కడికి టీం రీచ్ కాలేదు. అయితే రిమైనింగ్ లెఫ్ట్ రైట్ రిమైనింగ్ విలేజ్ వెళ్తాయి కాబట్టి అక్కడిక్కడ చూస్తున్నారు. 4 o'clock అట్లా ఈ కోనాపూర్ దగ్గర వెహికల్ చెక్ చేస్తుంటే ఎస్ఐ రామన్నపేట టీమ్ తోటి ద 2 పర్సన్స్ సిద్దిపేటకై వస్తుంది చూసేసి వాళ్ళకి అనుమానం వచ్చి వీళ్ళే అనుకొని ఆపపోతే వాళ్ళు పారిపోతున్నారు. పారిపోతుంటే మా టీం వాళ్ళు ఎవరికి ఉన్నారో టీం ఎస్ఐ టీమ్ చేంజ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆ బండి కూడా ఏంటంటే నెంబర్ ప్లేటు అప్పుడు అఫెన్స్ అప్పుడు నెంబర్ ప్లేట్ లేదు. వెహికల్ చెక్ చేసినప్పుడు నెంబర్ ప్లేట్ లేదు కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయటం వల్ల మా వాళ్ళు చేజ్ చేసి వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరు అక్యూజుడు ఒక అతను కున్నాపల్లి రంజిత్ కుమార్ మరియు దొమ్మాట సుధాకర్. ఈ రంజిత్ కుమార్ అంటే ఆయన ప్రీవియస్ అఫెండర్. భూంపల్లి పోలీస్ స్టేషన్లో 7 కేసులు ఉన్నాయి. అదేవిధంగా దుబ్బాక పోలీస్ స్టేషన్లో 1 కేసు దొంగతనం కేసులు ఉన్నాయి. మొత్తం ఆయన మీద 8 దొంగతనం కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఇంకో 8 దొమ్మాట సుధాకర్ అనే అతను తన మీద 2 పోక్సో కేసులు ఉన్నాయి. మైనర్ అమ్మాయిలని అలోప్ చేసేసి చేసినందుకు అతనిపై 2 సార్లు దుబ్బాక అండ్ భూంపల్లి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళు జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. ప్రీవియస్లీ వాళ్ళు లావిష్గా వాళ్ళ నీడి పర్సనల్ నీడి ఉన్నందుకు ఈ అఫెన్స్ చేశారు. ఈ అఫెన్స్ డిటెక్ట్ చేయడంలో ఎస్ఐ రామాయణపేట అండ్ సిఐ రామాయణపేట వాళ్ళ యొక్క టీము గుడ్ ఎఫర్ట్స్ తోటే వితిన్ అవర్స్లోనే మరి అదేవిధంగా పబ్లిక్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఇలా వెళ్ళారు సార్, ఇలా వెళ్ళారు సార్ అని పబ్లిక్ కోఆపరేషన్, ఎందుకంటే పోలీస్ అన్ని పనులు చేయడం కాదు, పబ్లిక్ హెల్ప్ అనేది ఇంపార్టెంట్. పబ్లిక్ కోఆపరేషన్ తోటి సీసీ కెమెరాలు పెట్టడం వల్లనే ఇదంతా జరిగింది.